శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన తుఫాన్ వాహనం ప్రమాదానికి గురైంది. కర్ణాటక నుంచి శ్రీశైల దర్శనం కోసం వస్తున్న తుఫాన్ వాహనం సాక్షి గణపతి ఆలయం వద్ద పార్కింగ్ చేసి హ్యాండ్ బ్రేక్ వేయకుండా దర్శనం కోసం భక్తులు దిగి వెళ్లడంతో వాహనం ఒక్కసారిగా న్యూట్రల్ అయి పక్కనే ఉన్న రాడ్లను గుద్దుకొని అటవీ ప్రాంతంలోని చెట్లను ఢీకొని వాహనం ఆగిపోయింది. అదృష్టవశాత్తు తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దేవస్థానం అధికారులు జేసీబీ క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. టైం కి కొమ్మ చేయకూడదు కాబట్టి ఆగారు. హ్యాండ్ బ్రేక్ వేయకుండా వెళ్ళారా? ఈ మూలకేనా? ఈ మూలకే రైట్ రైట్ అడ్డరాని చాలా చాలా చాలే బోర్డు కదా, ఇలాంటి బోర్డు ఉండాలి కదా. ఇలా